నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అందరికీ నమస్కారాలు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తారీఖున జన్మించడం, ఆయన పెరిగిందంతా కూడా మోగల్లు గ్రామంలో పెరగడం, ఆయన వెంకటరామరాజు సూర్యనారాయణ యొక్క పుణ్యదంపతులకి పుట్టడం, ఆయన జీవితాంతం పోరాటంలో ముందుకు పోయారు. చిన్న వయసులోనే బ్రహ్మాండమైన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎక్కడైతే ఏజెన్సీ ఏరియా ఉందో గిరిజనులందరినీ సమీకరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, వారు చేసే ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ని ముట్టడించి ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకుని సాయుధ పోరాటంతో ముందుకు సాగారు. ఆ రోజుల్లోనే మనం చూస్తే ఆయన చేసే పోరాటాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే ఈయన్ని బంధించాలి, ఈయన్ని చంపాలనే ఉద్దేశంతో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పోరాటాన్ని చేస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసుకొని ముందుకు పోయారు. ఆయన 27 సంవత్సరాల వయసులోనే ఆ రోజు బ్రిటిష్ వారు ఆయన చంపేయడం జరిగింది. అయితే ఆయన చేసిన పోరాటం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది, దీనికి తగిన గుర్తింపు రాలేదు. జాతీయ స్థాయిలో కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి స్వయంగా 4వ తారీఖున మన రాష్ట్రానికి వచ్చి ఈ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తించడం, నివాళులర్పించడం ఇది సముచితమైన నిర్ణయం. దీన్ని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను. అదే సమయంలో పార్లమెంట్లో ఈయన విగ్రహం పెట్టాలని ఒకప్పుడు అక్కడుండే స్పీకర్ కూడా నిర్ణయించారు. ఆ విగ్రహాన్ని కూడా పార్లమెంట్లో పెట్టి తద్వారా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే సమయంలో ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, రేపు జూలై 4వ తారీఖున 125వ జయంతి ఉత్సవ సందర్భంగా ప్రజలందరూ ఘనమైన నివాళులర్పించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రారంభించారో, ఈ మహోత్సవం ద్వారా స్వాతంత్ర వీరుల్ని, ఎవరైతే పోరాటం చేశారో వారందరినీ గుర్తించుకుందాం. వారి పోరాట పటిమ వల్ల, త్యాగాల వల్ల ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. అలాంటి వీరుల్ని మరొక్కసారి మనం స్మరణకు తెచ్చుకొని వాళ్ళకి నివాళులర్పించి ఈ దేశ అభివృద్ధికి మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి అవకాశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు గారికి నివాళులర్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.